దాంట్లో భాగంగా ఇంకొక అంశం ధర్నాలు చేస్తున్నారు ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద గతంలో రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరాలు అనుకుంటే ఆయన ఒక మాట అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ధర్వ ధర్నాలు అవసరం లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇంకా ధర్నాలు ఎందుకు అని సో అది పోయింది తర్వాత ధర్నాలు చేయడానికి అవకాశమే లేదు ఇది రద్దీ ప్రాంతం ఇందిరా పార్క్ దగ్గర వద్దు అక్కడ భువనగిరో లేకపోతే అక్కడ అట్ కేసార్ దగ్గర మీకు ఒక ప్లేస్ ఇస్తాను అక్కడ అక్కడ ఎవరు చూస్తారండి ధర్నాలు మరి ఈ రోజు ఎందుకు ఈ వేదిక పైన మీరు ధర్నాలు చేస్తున్నారు ఇది కూడా అంటే సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకోవాలి అంటే ప్రభుత్వంగా ఉన్న ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడాలి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసే పరిస్థితి ఉండాలి కానీ అది లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రాజకీయ అవసరాల కోసమే ధర్నాలు చేయడం ప్రజల్ని రైతుల్ని మోసం చేస్తూ మబ్బె పెడుతూ కేంద్రంపై నెపం నెట్టేస్తూ చేస్తున్నటువంటి ఈ రాజకీయాన్ని దీన్ని రాజకీయ కోణంలోనే మాత్రమే చూడాలని చెప్పేసి చెప్పగా తప్పి